నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రం మన వార్తలు. పోలీసు అమరవీరుల దినోత్సవాల సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లా పొదిలి పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఈరోజు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారని డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి తెలిపారు. పొదిలి సిఐ సుధాకర్ నేతృత్వంలో ఎస్ఐ శ్రీహరి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పొదిలి, కొనకనమిట్ల, మరిపూడి, దొనకొండ పోలీస్ స్టేషన్ల నుండి వచ్చిన కానిస్టేబుళ్ళు అందరూ రక్తదానం చేశారు. ఏపీఓ మాణిక్యరావు, కొనకనమిట్ల ఎస్ఐ శివ, మరిపూడి ఎస్ఐ సుబ్బరాజు, దొనకొండ ఎస్ఐలు రక్తదానం చేశారు. వీరిశెట్టి జూనియర్ కాలేజ్ కరస్పాండెంట్ నాగప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఫిరోజ్ ఆధ్వర్యంలో 20 మంది యువకులు ఈ రక్తదాన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, సిఐ సుధాకర్, డాక్టర్ నరేంద్ర, ఎస్ఐ శ్రీహరి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కళ్ళం సుబ్బారెడ్డి, జి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇంత మంచి అవగాహన ఉంది, చాలా మంది రక్తం ఇస్తే రక్తం ఏదో ప్రాబ్లం వస్తుంది. నేను చాలా సెంటర్స్లో పనిచేసినప్పుడు కూడా ఇదే ప్రాబ్లం. డాక్టర్ గారిని కూడా కొంచెం అవగాహన రక్తం ఇవ్వటం వల్ల అవగాహన కల్పిస్తే మన పొదిలిలాగే మిగతా సెంటర్స్లో కూడా రక్తదానానికి విరుగుగా స్పందిస్తారని, మంచి కార్యక్రమానికి ఈరోజు ఈ సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్స్ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ ద పీపుల్ సపోర్టింగ్ దిస్ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కదా, చాలామంది డెత్లు అవుతున్నాయి మనకి, బాగా బిగ్ ఆఫ్ బ్లడ్ లాస్ ఆర్టీఏ కేసుగా పరంగా కానీ బ్లడ్ లాస్ వల్ల చాలా అవుతా ఉంది మనకి. పర్టికులర్ గ్రూప్ దొరకలేదని కానీ పర్టికులర్గా మనకి చాలా డెత్ మార్టాలిటీ రేట్ చాలా ఎక్కువైపోయింది ఆర్టీఏ కేసు పరంగా కానీ రిగార్డింగ్ ప్రెగ్నెన్సీ కానీ మెటర్నల్ మార్టాలిటీ కానీ రిగార్డింగ్ ఏమన్నా టెస్ట్ కానీ అందరికీ కావాల్సింది ఒకటే ఒకటి బ్లడ్ కావాలి. సో పర్టికులర్ ఈ క్యాన్స్ వల్ల మాత్రం మ్యాజిక్గా మనకి బ్లడ్ సేకరించడం జరుగుతుంది. దట్ ఈస్ విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ దాట్ అందరూ ఇంత అవుట్సైడర్స్ కూడా అందరూ ఇంత బాగా సపోర్ట్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ బిఫోర్ బ్లడ్ గివింగ్ కొంచెం వెయిట్ చూసుకొని మరీ ఇవ్వండి. మోర్ దాన్ 50 కిలోస్ ఉంటే వాళ్ళు మాత్రం బ్లడ్ డొనేట్ చేస్తే బెటర్. దాట్ ఇన్ పర్టికులర్గా ఏం ఎక్కువగా ఉండడం అనే ఇమేజ్ కూడా ఇస్తున్నారు. బట్ కొంచెం వాళ్ళ బ్లడ్ పర్సంటేజెస్ అన్ని మాకు కొంచెం ముందుగా రివీల్ చేస్తే దాన్ని ఎంతవరకు ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వకూడదు, ఎంత ఎంఎల్ తీసుకోవాలి అనేది మేము గైడ్ చేస్తాము. సో ఎంతమంది ముందుకు వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇంత సక్సెస్ఫుల్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఆల్ దీస్ పోలీస్ ఫోర్స్ అండ్ మన గవర్నమెంట్ ఎమ్మెల్యే గారికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సందర్భంగా వారిని గుర్తుంచుకోవడం, వారిని స్మరించుకోవడం చాలా చాలా అవసరం. దానికి వారోత్సవాలు 10 రోజులు 10 డేస్ 10 రోజులు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారు చేసిన త్యాగాలు, వారు చేసిన మంచి పనులు సమాజం కోసం వారు పాటుపడుతున్న పరిస్థితి ప్రతి ఒక్కటి వివరించి పిల్లల్ని కూడా తినాలి దీంట్లో భాగస్వామ్యం చేసి ఒక 2 డేస్ బ్యాక్ 3 డేస్ బ్యాక్ ఎస్ఐ రేటింగ్ కండక్ట్ చేసినట్లో ఎస్ఐ రేటింగ్ దాని తర్వాత ఒకసారి అన్ని ఎక్విప్మెంట్ ఏదైతే వెపన్ డిస్ప్లే నడిచింది ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించారు. దాని తర్వాత ఈరోజు రెగ్యులేషన్ క్యాంప్ అలా 10 రోజులు 10 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి పబ్లిక్ లేక్ వెళ్ళి మీరు చేసిన సాహసం, మీరు చేసిన త్యాగం ప్రతి ఒక్కరికి తెలియపరిచే విధంగా దానితో పాటు ఎంతోమంది ప్రజల్ని దీంట్లో భాగస్వామ్యం చేసి వారికి పదే పదే దీనికి తగిన ఆలోచన గుర్తింపు వారు కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్
సాధించే విధంగా పారామిలిటరీ డిపార్ట్మెంట్ మరియు ఆర్మీలోకి జాయిన్ అవ్వాల్సిన అవసరం చాలా చాలా ఉంది అని ఈ 10 రోజులు ఈ ప్రజల్లోకి వెళ్ళడం చాలా చాలా అవసరం వారికి ఈ 10 రోజుల ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన కంప్లీట్ పోలీస్ డిపార్ట్మెంట్ ని ధన్యవాదాలు చెప్తూ మరియు ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ పిలవంగానే 60-70 మంది పొదిలి వాసులు మరియు పొదిలి మండలం ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.